లాక్డౌన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలను గుర్తించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప దయచేసి ప్రజలెవరూ బయటకు రాకూడదని రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పోలీసులందరూ విజ్ఞతతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. అధికారులు జీతాలు తీసుకుంటూ పనిచేస్తుంటే మీడియా మాత్రం ఏ జీతమూ లేకుండా తమతో పాటు శ్రద్ధగా పనిచేస్తుందని నిజంగా గర్వించదగ్గ విషయంగా భావించవచ్చని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ జ్యోతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోజుకి లెక్కల దాటని విధంగా ఉంది ఈ ప్రపంచం ఏమైపోద్దా అని. దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి ఇంట్లో నుంచి రావద్దు. మీ వల్లైన సహాయం ఏదుంటే మీ పొరుగువాడికి మీ పక్కోడికి సాయం చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు బయటకు రావద్దు, మేము బయట ఉండి మీకు సాయం చేస్తాం. దయచేసి మన ఉదయగిరి పట్టణము మరియు మన వరికొంటపాడు, దుత్తలూరు, సీతారాంపురం మరియు మన నియోజకవర్గంలో అందరూ కూడా కొంచెం కలిగి ఉన్నవారికి మీ పక్కన ఉన్న పేదలకు సాయం చేయండి. ఎనీహౌ మనం దొంగ ఉద్యోగం చేయకుండా కష్టపడి అందరూ ఉద్యోగం చేస్తున్నారబ్బా. పోలీస్ అంతా మాత్రం మామూలు రోజులు ఎట్లా ఉందో కానీ ఇప్పుడైతే మాత్రం మీకు తెలుసు. మీ ఉద్యోగం మేము తిరిగిన కాడ మీరు తిరుగుతున్నారు. జీతంతో మేము, జీతం లేకుండా మీరు. మాకు వస్తాయి ఖచ్చితంగా, మీకు ప్రశంసలు ఉన్నాయి. ఫోర్త్ ఎస్టేట్ అనేది మన దేశానికే మూల స్తంభం, అది వాస్తవం. హెల్త్ కానీ, రెవెన్యూ కానీ అందరూ కష్టపడుతున్నాం, కష్టపడాలి. మనము రేపొచ్చే 14 లోపు ఈ మహమ్మారిని తోలాలని శపథం చేద్దాం.